గుంటూరు జిల్లా పెదనందిపాడులో గతంలో లావు నాగేశ్వరరావు, కేసినేని నాని, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఆర్డీఓ వీరబ్రహ్మం, తహసీల్దార్ మోహన్ రావు, ఎంపీపీ ముద్దన నాగరాజు కుమారి గ్రామంలో నీరు చెట్టు పథకం ద్వారా లావు వారి చెరువు చుట్టూ నాటిన చెట్లకు రక్షణ కల్పించారు. ప్రస్తుతం మొక్కలు వృక్షాలుగా మారుతున్నాయి. నీరు చెట్టు కార్యక్రమం ప్రభుత్వ ప్రచారానికే పరిమితం కాగా, పెదనందిపాడులో గ్రామస్తులు చెరువు చుట్టూ నాటిన మొక్కల మీద బాధ్యత తీసుకుని వాటిని సంరక్షిస్తున్నారు. పెదనందిపాడు వరగాని గ్రామంలో తప్ప అన్ని గ్రామాల్లో నాటిన మొక్కలు దాదాపు కనుమరుగయ్యాయి. ప్రభుత్వం చేపట్టిన నీరు చెట్టు కార్యక్రమం ప్రజలకు ఎంత మేలు చేస్తాయో ఇక్కడ పెరుగుతున్న మొక్కలను చూస్తే అర్థమవుతుంది. కొన్ని గ్రామాల్లో చెరువులో మట్టి మీద ఉన్న ప్రేమ చెరువులో నీరు మొక్కల మీద లేకుండా పోయిందని ఆరోపిస్తున్నారు. లావు వారి చెరువు చుట్టూ నాటిన మొక్కల సంరక్షణ లావు శ్రీనివాసరావు, రాజు రావి శివరామకృష్ణ, కోడూరి నాగేశ్వరరావు బాధ్యతగా సంరక్షించారు. మంచినీటి చెరువు కట్టకి స్నేహితుల సహాయంతో తన సొంత డబ్బు ఖర్చు పెట్టి మట్టి తొలిపించి మొక్కలు నాటి కూర్చోడానికి సిమెంటు బల్లలు ఎస్బీఐ ఉద్యోగి వెల్లంకి శ్రీనివాసరావు ఏర్పాటు చేయించారు. ఇప్పుడు చెరువు కట్ట వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉందని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చర్చ్ రోడ్, చీరాల, సెల్ 9000808198, మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, ఎంబీఏ బిఎల్. పరీక్ష ఏదైనా ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం ఎప్పుడూ శ్రీ గౌతమీదే. మార్కులైనా ర్యాంకులైనా గ్రేడులైనా ఫలితాల సాధనలో చీరాల శ్రీ గౌతమి విద్యార్థులదే అగ్రస్థానం. జూనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 17 మంది, బైపీసీలో 2, మొత్తం 19 మంది 10కి 10 పాయింట్లు సాధించారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ ఫలితాల్లో 14 మంది, బైపీసీలో 1, మొత్తం 15 మంది 10కి 10 పాయింట్లతో శ్రీ గౌతమిదే అగ్రస్థానం.